నమస్తే, వెల్కమ్ టు విఎస్9 టీవీ. నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్న వర్షాలకు సూళ్లూరుపేట మండలంలోని మన్నెముత్తేరి పంచాయతీలో గల ఉలస పడవ దగ్గర పుచ్చకాలువ ఉప్పొంగడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఎంఆర్ఓ వీఆర్ఓ ఆదేశాల మేరకు వాలంటీర్ రహదారికి ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. ప్రయాణికులెవరూ వర్షం తగ్గే వరకు ఈవైపు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిన్న తన గురించి ఏదేదో మాట్లాడాడని, వైసీపీ నేతల క్యారెక్టర్లు చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసని అన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మొదట కార్పొరేటర్గా నిలబడినప్పుడు అభ్యర్థులను కొనుగోలు చేశారా అని ప్రశ్నించారు. అతను నిలబడితే ప్రజాస్వామ్యబద్ధమని, అవతల పార్టీ వాళ్లు పోటీకి నిలబడితే కొనుగోలు చేస్తున్నారని విమర్శించడం తగదని అన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మంత్రి అనిల్ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వ్యవహరిస్తున్నారని అన్నారు. అప్పుడు కొనుక్కోకూడదా సీట్లు? అప్పుడు కొనుక్కోకూడదా? ఆయన ఆయన అప్పుడు ఇనానమస్ చేసుకోకూడదా? ఎన్నికల్లో సజావుగా నిలబడి గెలిచాడు కదా, ఈరోజు ఎందుకు వేరే వాళ్ళు నిలబడకూడదా? వేరే వాళ్ళు నిలబడకూడదా అంట. ఈరోజు వైఎస్ఆర్ సీపీ చూడు, మా పైన అజీజు ఎంతమందిని కొన్నాడు, ఆయన ఎంతమందికి అమ్మాడు, ఆయన ఎంతమందికి అమ్మబడాడు. అరే బాబు, ఒకటే చెప్తున్నా, మీ క్యారెక్టర్స్ ఏందో, మీ చరిత్రలు ఏందో ప్రజలకు తెలుసు. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు అమ్మడానికి రెడీ, కొనడానికి రెడీ, అమ్ముడు పోవడానికి మీరు రెడీ. మీరు చేసిన చేష్టలకి ఆ రోజు బయట చెప్పుకోని పరిస్థితి లేదండి. ఈరోజు ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో మీరు చేస్తుండే తప్పు. ఇదే గిఫ్ట్లు రూరల్ ఎమ్మెల్యేకి మీరు గిఫ్ట్, ఆయన మీకు గిఫ్ట్. జోరు వానలో కూడా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రచారం కొనసాగించారు. బుచ్చిరెడ్డిపాళెం 20వ వార్డ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చలంచెర్ల శ్రీదేవికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని రామచంద్రపురంలో ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, డీఏఎంబీ చైర్మన్ దొడ్డమిరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, వవ్వేరు బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసులరెడ్డి మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశిస్తులతో మన కోవూరు శాసనసభ్యులు శాన్ గుర్తుపై తమ పవిత్రమైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జోరు వానలో సైతం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నెల్లూరులో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా రూరల్ పరిధిలో పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. జనాలు
కలువాయి మండలంలోని తెలుగు రాయపురం గ్రామంలో ఎస్సీ ఎస్టీ కాలనీ ప్రజలు బురద రోడ్లపై నిరసన చేపట్టారు. కలువాయి నుండి చేజర్ల ప్రధాన రహదారి నుంచి కిలోమీటర్ దూరం ఎస్సీ ఎస్టీ కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీలకు వెళ్లే దారి వర్షాలకు బురదమయమైంది. నడవటానికి కూడా వీలు లేకుండా ఉంది. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో ఇలా నాట్లు వేసి నిరసన తెలిపారు కాలనీ వాసులు. నెల్లూరు జిల్లా మైపాడు సముద్రం వద్ద ప్రస్తుతం దాదాపు 30 మీటర్లు సముద్రపు అలలు ముందుకు వచ్చాయి. సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు భయాందోళన కలిగిస్తున్నాయి. దాదాపు 10 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. గాలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భీమ్గల్ సూపర్వైజర్ ఆర్ రమాదేవి, డిఐడబ్ల్యూఓ ఝాన్సీ, సిడిపిఓ సుధారాణి ఆదేశాల మేరకు మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు చెంగల్ గ్రామ హైస్కూల్లో బాల బాలికలకు చట్టాలపై అవగాహన ఏర్పాటు చేసి బాలికలు అన్ని రంగాలలో ముందుకు సాగాలని, ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం పిటి ప్రేమలత, అంగన్వాడీ టీచర్లు సంగీత, సలేమ, సుల్తానా, రాజమణి, ఆశా, శారద తదితరులు పాల్గొన్నారు. చెప్పినటువంటి విషయాలు మేము కూడా యాక్సెప్ట్ చేస్తూ ఐసిడిఎస్ కాబట్టి ఐసిడిఎస్ మేడం గారికి కూడా మేము కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభను మేము ముగిస్తున్నామని మేము చెప్తాం. కానీ ఆ గర్ల్స్ తరఫున కానీ సెకండ్ ప్రైజ్ ఉంటుంది. ఏంటంటే ఓన్లీ జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్పండి, చెప్పండిరా. ఎందుకంటే ఆయన ఇప్పుడు మనకు నవంబర్ 14 కాబట్టి అందరి సహకారంతో బాలల హక్కుల గురించి, రక్షించబడే హక్కు, జీవించే హక్కు, పాల్గొనే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, ఈ 4 రకాల హక్కుల గురించి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ బాల్య వివాహాలు జరగడం చేసుకోవడం వల్ల జరిగే అనర్థాల గురించి చెప్పడం జరిగింది. అలాగే పిల్లలు పోషకాహార లోపం వల్ల జరిగే అనర్థాల గురించి కూడా చెప్పడం జరిగింది. బాలల హక్కులతో పాటు వాళ్ళు మంచి భావి భారత పౌరులుగా తయారు కావాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఏ విధంగా పెంపొందించుకోవాలో, ఒక పరిపూర్ణమైనటువంటి పౌరులుగా ఏ విధంగా తయారు కావాలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ చేంగల్ గ్రామంలో అందరి యొక్క సహకారం బాగుంది. అందరం కలిసి ఈ యొక్క పిల్లల లోపల చైతన్యం తీసుకురావడం జరిగింది. ప్రజాప్రతినిధుల సహకారం కూడా ఉన్నది. చెన్నూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూరు మండల మరియు చెన్నూరు మున్సిపాలిటీకి చెందిన 42 మంది లబ్ధిదారులకు 11,76,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్. అలాగే భీమారం మండలానికి చెందిన 9 మంది లబ్ధిదారులకు 276,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను, జైపూర్ మండలానికి చెందిన 23 మంది లబ్ధిదారులకు 876,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను, కోటపల్లి మండలానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు 365,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. అది అట్లా తీసు ఆ 4 లీడర్లు ఈ 4 లీడర్లు సంబంధించినటువంటి శ్రీనివాస్, టి శ్రీనివాస్, టి శ్రీనివాస్
శివారాం సంబంధించినటువంటి దేవేందర్ టి దేవేందర్ పౌర్ణూరు సంబంధించినటువంటి ఏ రుక్కమ్మ డి గంగయ్య ఇంకోటి రజనీకాంత్ ఏ రజనీకాంత్ రజనీకాంత్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం అరుంధతి నగర్లో ఓ ఇంట్లో గంజాయి మొక్కలను చూసి గుర్తించిన స్థానికులు జవహర్ నగర్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు దాడి చేసి అయాజ్ ఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయాజ్ ఖాన్ అనే వ్యక్తి గతంలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసేవాడు. గత కొంతకాలంగా మేకలు కాస్తూ అద్దె ఇంట్లో ఉంటూ గంజాయి మొక్కలను పెంచుతున్నాడని పోలీసులు తెలియజేశారు. సుమారు 4 కేజీలు ఉన్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత 6 నెలలుగా ఈ మొక్కలను పెంచడం జరుగుతుందని పోలీసులు నిర్ధారించారు. హయాజ్ ఖాన్ను సిఐ బిక్షపతి ఎస్ఐ మోహన్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బండ్ల ఆయన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎన్నో విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాలను నెలకొల్పి భారతదేశ భవిష్యత్తుకు పునాదులు వేసిన స్వర్గీయ మౌలాన అబుల్ కలాం ఆజాద్ జయంతిని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ తాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మౌలాన అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉప్పరి రవి, పులి ఆంజనేయులు గౌడ్, శ్రావణ్ నాయక్, శ్రీమతి కర్ర సత్యప్రసన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రెండు పార్టీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్టుగా నటిస్తున్నారని, కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఢిల్లీలో సంవత్సర కాలం నుండి రైతులు నల్ల చట్టాలపై నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ధన్నాలు గుర్తుకు రాలేదా అని అడిగారు. ప్రజలు మీ జిమ్మిక్కులు నమ్మే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల్లో దేశంలో మోడీని, రాష్ట్రంలో కేడీని తరిమి కొడతారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎల్ఏటి శశిధర్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్, మాజీ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోగ్రాఫి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గడ్డం వెంకటేష్ గౌడ్, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏఆర్ అక్బర్, తుపాకుల భాజన్న ముదిరాజ్, ఎండి రహీం, ఎండి నజు, పెరుమల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనునిత్యం ప్రజలను ప్రతి విషయంలో తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను ప్రతి రంగాన్ని రైతులని అదేవిధంగా అన్ని రంగాల వారిని నట్టేట ముంచుతూ ఢిల్లీకి పోయి అమిత్ షాతో నరేంద్ర మోడీతో అలయబలయ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి నేను నిన్ను ముక్కలు చేస్తా ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి ఏ పార్టీనైనా సరే వారు మాట్లాడే విధానం చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడాలంటే మీకంటే పుట్టిన పార్టీ మాది మేము మరీ దారుణంగా మాట్లాడగలుగుతాం కానీ మీరు చేసే పద్ధతి బాగులేదు. ఎప్పుడు మీరు ఈరోజు ముఖ్యమంత్రికి రెండుసార్లు ముఖ్యమంత్రి 7 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వంపై మేము యుద్ధం చేస్తామని ఈరోజు ఏ ప్రజలను మీరు తప్పుదో పట్టించాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారని ఈరోజు మేము ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నాం. ఢిల్లీలో గత సంవత్సర కాలం నుండి రైతులు నల్ల చట్టాలపై పోరాడుతుంటే ఎంతోమంది ప్రాణాలు పోతుంటే ఆనాడు మీరు ధర్నాలు రాస్తా రోకలు మీకు గుర్తుకు రాలేదా అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఒక మంత్రి కొడుకు రైతుల మీద కారెక్కిచ్చి చంపినప్పుడు మీకు గుర్తుకు రాలేదా అని మేము ఈరోజు అడగడం జరుగుతుంది. అంటే ప్రతి విషయంలో వాళ్లకు మద్దతు చీకటిగా మద్దతిస్తూ ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ ప్రజలని తప్పుదోవ పట్టించడం ఇదే తెలంగాణ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్షణమే ఇవాళ కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన చేపట్టాలని చెప్పేసి ఎక్కడ కూడా రైతులకు అన్యాయం కాకుండా పోయినసారి ఏం చేసిందంటే వడ్లకు తప్ప తాలింపు పేరుతోని ధాన్యం కరెక్ట్ లేదని చెప్పేసి క్వింటాల్కు 5 కిలో చొప్పున కట్ చేశారు. మరి మిల్లర్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం 2 మిలాకతయ్యి ఇవాళ రైతులకు నష్టం జరిగించే విధంగా ఇవాళ నష్టపోతున్న రైతులు వారికి అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలే ఈ రైతులకు నష్టం చేస్తే రేపు తెల్లారి రైతులు వ్యవసాయం చేయడానికి ముందుకెళ్లలేరు. ఆర్మూర్లోని పీడీఎస్ కు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గాయత్రి జూనియర్ కాలేజీలో విద్యార్థి అమరవీరుల సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా అధ్యక్షుడు అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు బి దేవారం, పీడీఎస్యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ఎం నరేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం విద్యార్థుల సమస్యలపై పోరాడి అమరులైన విద్యార్థులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలను అన్యాయాలను ఎదిరించిన కామ్రేడ్ జార్జ్ రెడ్డి అమరుడు అయ్యారని, ఆయన స్థాపించిన పీడీఎస్ నిజామాబాద్కు చెందిన జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పోరాడి పీడీఎస్కు స్థాపించి అమరులయ్యారని గుర్తు చేసుకున్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని, వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ వెయ్యాలని పీడీఎస్కు డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ్ ఈశ్వర్, సాయి తదితరులు పాల్గొన్నారు. మా అయ్య మస్తు సంపాదించి నేను ఎప్పుడు సంతోషపడితే మా అయ్య బతికినప్పుడు మాకు ఏం చేయలేదు మా నన్ను పిచ్చగాళ్ళని చేసినాను ఇంకొకరు తీసుకో అవునా అక్క. అదే మరి ఇలా వీళ్ళని మనం స్మరిస్తున్నాం ఎందుకోసం వాళ్ళని యాద్ చేస్తున్నాం? మన తల్లిదండ్రులను యాద్ చేయాలంటే పెద్దమ్మ చచ్చినప్పుడే యాద్ చేస్తాం. అలా మళ్ళా అన్ని పురాణం అమరులంటే ఎవరు? వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోవటం కాదు, నా ముంగటున్నటువంటి నాతో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేసే వాళ్ళే ఎప్పుడైనా కానీ ప్రజలకు ఎల్లకాలం జ్ఞాపకం ఉంటుంది. స్వతంత్రోద్యమంలో పాల్పంచుకున్నటువంటి అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళని ఇప్పటికీ మనం యాద్ చేస్తూ ఉంటాం. భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, సుభాష్ చంద్రబోస్, మన రాష్ట్రానికి వస్తే అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరినీ అమరవీరులు అంటున్నాం. ఎందుకోసం అంటున్నాం? వాళ్ళు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలుపై సిద్దిపేట కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు సిద్దిపేట బీజేపీ నాయకులు. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, గత నెల రోజులుగా వరి వేస్తే ఉరే అంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను భయభ్రాంతులకు గురిచేస్తోందని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందలకు గురిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు.
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని కప్పిపెట్టి ఉంచడానికే కేంద్ర ప్రభుత్వాన్ని అవాసుపాలు చేస్తోందని విమర్శించారు. ఈ ధర్నాలో దూది శ్రీకాంత్ రెడ్డితో పాటు బీజేపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా యాసంగి పంట గురించి మాట్లాడుతుంది. మేము అడుగుతా ఉన్నాం అయ్యా పిట్టల ద్వారా యాసంగి గురించి తర్వాత మాట్లాడదు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ సీజన్. వరి కోసిర్రు అక్టోబర్ లో ఐకేపీ సెంటర్లు ప్రారంభించి అక్టోబర్ నుంచే ధాన్యం సేకరించాలి, జనవరి వరకు అయిపోవాలి. కానీ నువ్వు కొంటున్నటువంటి తీరు చూస్తుంటే మార్చి అయినా ఏప్రిల్ అయినా ఇంకా ఇది కొనసాగుతూనే ఉండే విధంగా కనబడతా ఉంది. అకాల వర్షాలు వస్తే రైతుల పరిస్థితి ఏంది, ధాన్యం పరిస్థితి ఏంది? కాబట్టి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, వేగవంతంగా ఈ ప్రక్రియను చేపట్టాలి, ఐకేపీ సెంటర్ని తెరవాలి, తొందరగా ధాన్యాన్ని కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు అనంతపూర్ ఎస్ఎస్బిఎన్ కళాశాల విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం శివన్న అన్నారు. డోన్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి ఎయిడెడ్ కళాశాలల పాఠశాలలను ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని, అనంతపూర్ విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని నినాదాలు చేస్తూ పాత బస్టాండ్ నందు ధర్నా నిర్వహించారు. గాయత్రి జూనియర్ కళాశాల అధ్యక్షులు భరత్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అమ్మాయిలపైన అత్యాచారాలు, హత్యలు చేస్తున్న వారిపైన దోపిడీలు, దొంగతనాలు, గంజాయి, నాటుసారా అమ్ముతున్న వారిపైన మీ ప్రతాపం చూపించండి, వాటిని అరికట్టండి, అంతేకాని నిరసన తెలియచేస్తున్న విద్యార్థులపైన కాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మనోహర్, మద్దిలేటి రవి, హరినాథ్, హరీష్, ఏఐవైఎఫ్ నాయకులు నాగరాజు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. డోన్ పట్టణ కోర్టులో నేషనల్ లీగల్ సర్వీస్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు న్యాయవాదులు. 1987 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తారీఖున లీగల్ సర్వీస్ డేను జరుపుతున్నారు. డోన్ పట్టణంలోని కోర్టు నుండి పాత బస్టాండ్ మరియు కంబాల్పాడు సర్కిల్ మీదుగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎన్జీసీ విద్యార్థులు, న్యాయవాదులు, జడ్జిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ జడ్జి పఠాన్ షియాజ్ ఖాన్ మాట్లాడుతూ 1987 సంవత్సరంలో లీగల్ సర్వీస్ అథారిటీ చట్టం తీసుకురావడం జరిగిందని అన్నారు.
అందులో భాగంగానే ఈరోజు డోన్ పట్టణం కోర్టు నందు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పఠాన్ షియాజ్ ఖాన్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ పి అనూష, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎం నరసింహలు రాముడు, ట్రెజరర్ పులి దామోదర్, న్యాయవాదులు నాగభూషణం రెడ్డి, గోపాల్ రెడ్డి, ఆంజనేయులు, రామలింగయ్య, ఎస్టీ అరుణ్, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆజాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబుల్ కలాం ఆజాద్ పుస్తకావిష్కరణ జరిగింది. హిందూపురం పట్టణంలోని ఆజాద్ ఉర్దూ పాఠశాలలో ఆజాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం నగారా మరియు టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హిందూపురం పురపాలక చైర్పర్సన్ ఇంద్రజ, విశిష్ట అతిథులుగా వైస్ చైర్మన్ బాలయేసు, బలరామిరెడ్డి, జబీవుల్లా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సామాజిక సేవకులకు కుల మతాలకు అతీతంగా సోదర భావంతో సేవలు చేసే సంస్థలకు అన్ని సమయాల్లో ఆదుకోవడానికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. అనంతరం అబుల్ కలాం ఆజాద్ పుస్తక ఆవిష్కరణ చేసి ఉపాధ్యాయులను పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మౌలానా అతవుల్లా, ఉబైదుల్లా హుసేన్, హబీబ్ తదితరులు పాల్గొన్నారు. ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار. اللهم إنك عفو كريم تحب العفو فاعف عنا يا كريم. اے اللہ ہمارے گناہوں کو معاف فرما, اے اللہ ہمارے خطاؤں کو درگزر فرما, اے اللہ ہمارے تمام ضرورتوں کو اپنے قضاءِ غیب سے پورا فرما. اے اللہ اس پروگرام کے اندر جتنے بھی ساتھی شریک ہوئے ہیں, چیئرمین صاحبہ اور دو وائس چیئرمین, اور اسی طرح ہمارے فاروق بھائی, جتنے بھی اے اللہ نوجوان یہاں پہنچ کر اے اللہ اس پروگرام کو کامیاب بنائے ہیں, اے اللہ تو ان کی بہترین جزائے خیر عطا فرما. اے اللہ آزاد فاؤنڈیشن کے نام سے جو کچھ اے اللہ مسلمانوں کے اندر غیروں کے اندر جو کچھ خدمات کر رہے ہیں. గుంటూరు రూరల్ జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం అటవీ ప్రాంతంలో నాటుసారా కాస్తున్నారని సమాచారం రావడంతో బెల్లంకొండ పోలీసులు తనిఖీలు చేశారు. నాటుసారా కాస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారి వద్ద ఉన్న 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని నాటుసారా కాయటానికి సిద్ధంగా ఉన్న దాదాపు 2500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగింది. బెల్లంకొండ మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని బెల్లంకొండ ఎస్ఐ రాజశేఖర్ హెచ్చరించారు.
ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.